తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆయన కుటుంబం పార్టీ తప్పితే ఎవరూ బాగుపడలేదన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. సీఎం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేకపోయారని ఆమె విమర్శించారు. సూర్యాపేట జిల్లా పెనుపహాడ్ మండలం తంగెళ్లగూడెం గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో భూ కబ్జాలకు అంతే లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ లేకుండా చేశారని ఆమె దుయ్యబట్టారు. ఉద్యోగాల కల్పనపై తమ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మీ గ్రామానికి ఏం చేశారు? మీ కుటుంబానికి ఏం చేశారు? మీ బిడ్డలకు ఏం చేశారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఎవరు బాగుపడ్డారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన ఈ 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? రుణమాఫీ చేస్తానన్నాడు కదా కేసీఆర్ గారు. రుణమాఫీ చేయకపోతే ఆ రుణం మీద వడ్డీ కూడా రైతుకే పడుతుంది. ఆ రుణం అలాగే ఉండడంతో బయట రుణం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆరో రుణము, కొత్త రుణము, మళ్ళీ కొత్త వడ్డీ, గిట్టుబాటు ధర లేదు. అన్ని ఎత్తనాల ధరలు, విత్తనాల ధరలు, ఎరువుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి. మరి రైతుకు భరోసా ఎక్కడుంది? గిట్టుబాటు ధర పెరిగిందా? మద్దతు ధర పెరిగిందా? మరి రైతు ఎలా బతకాలి? అందుకే కదా ఈరోజు రైతులు అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతు అయితే రైతే కాదంటున్నాడు కదా కేసీఆర్ గారు. ఇది ఎక్కడి న్యాయం? భూమి ఉంటేనే రైతా? కౌలు రైతు అంటే ఎవరు? వ్యవసాయం తప్ప ఏది తెలియని వాడు, కానీ భూమి లేనివాడు, భూమి కౌలుకు తీసుకొని చేసిన వాడు కౌలు రైతు. మరి అలాంటి వాడిని రైతే కాదంటున్నారే? ఏ ఆసరా అందించడం లేదే? మరి చెయ్యి అందించి లేపకపోతే వాళ్ళు ఎలా లేస్తారు? ఆలోచన చేస్తున్నాడా కేసీఆర్ గారు? కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో 5,000 ఇచ్చి నేను రైతులను కోటీశ్వరులను చేస్తున్నాను అంటున్నాడు. 5,000కే కోటీశ్వరులు అయిపోతారా? 5,000కే కార్లలో తిరుగుతారా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, బోర్లు వేసుకుందామంటే సహాయం చేస్తుండే, డ్రిప్ వేసుకుందామంటే సహాయం చేస్తుండే. ప్రతి దానికి రాజశేఖర రెడ్డి గారు చేయి అందించాడు. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండగ అయింది. ఈ పథకాలన్నింటినీ బంద్ పెట్టాడు కేసీఆర్ గారు.